ఏపీలో నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ మెగా డీఎస్సీ నిర్వహణకు వీలుగా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి ఫైల్ పై తొలి సంతకం చేశారు అటు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సైతం ఈ ఫైల్ పై ఈ రోజు సంతకం చేశారు మరోవైపు తొలిసారిగా ఈరోజు కేబినెట్ సమావేశం జరిగింది జూలై ఒకటి నుండి మెగా డీఎస్సీ నిర్వహణ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది కేబినెట్ భేటీలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక చేసిన ఐదు సంతకాలపై ముందుగా చర్చ జరిగింది అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు ప్రారంభించింది చంద్రబాబు సర్కార్ ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్తగా టెట్ నిర్వహణ టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై రెండు రకాల ప్రతిపాదనలు కేబినెట్ ముందుకు వచ్చాయి అలాగే డీఎస్సీ నిర్వహణ షెడ్యూల్ ను కూడా అధికారులు కేబినెట్ ముందు ఉంచారు దీనిపై చర్చించిన కేబినెట్ జూలై ఒకటి నుండి మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆనందం నెలకొంది చంద్రబాబు తొలి సంతకం చేసినప్పుడే వైసీపీ నుండి ఒక రకమైన కామెంట్స్ వినిపించాయి మెగా డీఎస్సీ అంటే పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులేనా అని ఎక్కువ మంది ట్రోల్ చేశారు అయితే వీలైనంత త్వరగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది డిసెంబర్లోగా ప్రక్రియను పూర్తి చేసి ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని చూస్తోంది అయితే ఇప్పటికీ నిర్వహించిన టెట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలా లేదా అనే అంశాలపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మొత్తానికైతే ఆరు నెలల్లో మెగా డీఎస్సీ నిర్వహణ పూర్తి చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు సర్కారు ఉంది గత ప్రభుత్వం ఆరు వేల పోస్టులతో డీఎస్సీ నియామక ప్రక్రియను ఎన్నికల ముందు ప్రారంభించిందే దానికి పదివేల పోస్టులను జత చేస్తూ చంద్రబాబు మెగా డీఎస్సీ ప్రకటించారు